ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలోని ఎక్కడా లేని చెట్లు, వన్య ప్రాణాలు, పుణ్యక్షేత్రాలకు నిలయమైన నల్లమల్ల అడవులు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ వ్యాప్తంగా 5 జిల్లాల మేర విస్తరించి ఉన్న ఈ నల్లమల్ల అడవుల్లో అసలు ఏం జరుగుతోంది, అక్కడ యువకులు ఎందుకు మిస్ అవుతున్నారు, నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువకులు అదృశ్యం కావటం ఏంటనే ప్రశ్నలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్లలో వరుసగా యువకులు మిస్ అవుతూ ఉండటంపై తీవ్ర కలకలం రేపుతోంది. లేటెస్ట్ గా శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న యాదయ్య అనే యువకుడు అటవీ ప్రాంతంలో కనిపించకుండా పోయాడు. ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని బైక్, ఫోన్, హెల్మెట్, బ్యాగ్ అటవీ ప్రాంతంలోనే దొరికాయి. యాదయ్య స్వస్థలం దేవరకొండ మండలం వార్త్యనాయక్ తండాగా గుర్తించారు. అమ్రాబాద్ మన్ననూరు చెక్పోస్ట్ అభయారణ్యంలో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత నెలలో కూడా లింగాల మండలం ఎర్రపెంటకు చెందిన శంకర్ అనే యువకుడు ఇలానే కనిపించకుండా పోయాడు. అటవీ ఉత్పత్తుల సేకరణ వెళ్లి శంకర్ మిస్ అయినట్టుగా వాపోతున్నారు. అతని ఆచూకీ కోసమే పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోనే మరో యువకుడు కూడా కనిపించకుండా పోవడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వీరిద్దరూ కూడా అమ్రాబాద్ ఏరియాలోనే కనిపించకుండా పోవటం పలు అనుమానాలను దారితీస్తోంది. 14 మంది సభ్యులతో కూడిన పోలీసుల బృందం విశాఖ అధికారులతో కలిసి స్థానికుల సహాయంతో యువకుల కోసం అడవిని జల్లెడపడుతున్నారు. నల్లమల్ల అడవుల్లో ఇప్పటి వరకు ఇద్దరు మిస్ అయ్యారు, కానీ వారు ఇప్పటి వరకు దొరకలేదు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, వీరు ఒకటే ప్లేస్ లో మిస్ అవ్వటం మనం ఎలా చూడాలంటారు? ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తంగా నల్లమల్ల అభయారణ్యంలో యువకుల అదృశ్యం అనేది కూడా పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా నల్లమల్ల అభయారణ్యం అనేది కూడా ఎన్నో పక్షులకు కావచ్చు, అదేవిధంగా వన్యప్రాణులకు, అదేవిధంగా క్రూర మృగాలకు సైతం కూడా ఆవాసంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత నెల నుంచి చూసుకుంటే ఇద్దరు యువకుల అదృశ్యం అనేది ఒక్కసారిగా కలకలం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల 28వ తేదీన ఎర్రపెంటకు చెందినటువంటి శంకర్ అటవీ ఉత్పత్తుల కోసం ఆ గ్రామానికి సంబంధించినటువంటి 10 మందితో కలిసి అడవులకు వెళ్లారు. మొత్తం 9 మంది కూడా సాయంత్రానికి ఎర్రపెంటకు తిరిగి వచ్చారు, కానీ శంకర్ మాత్రం ఎర్రపెంటకు తిరిగి రాలేదు. దాంతో అప్పట్లోనే పోలీసులు పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులతో కలిసి మొత్తంగా అక్కడ వెతికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఎర్రపెంటకు సంబంధించినటువంటి శంకర్ కనిపించకపోవడంతో పోలీసులు అయితే దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి ఈ నెల 14వ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండకు చెందినటువంటి వార్త్యానాయక్ తాండాకు సంబంధించినటువంటి యాదయ్య కూడా శ్రీశైలానికి వెళ్తున్నానని చెప్పి కూడా కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో చెప్పి అక్కడ నుంచి బైక్పై శ్రీశైలం దైవ దర్శనానికి బయలుదేరాడు. తిరిగి అక్కడ నుంచి ఆయన వచ్చే క్రమంలో కూడా మిస్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది కొద్ది రోజులకు 2-3 రోజుల వ్యవధిలో ఈ యొక్క కుటుంబ సభ్యులకు ఈ సమాచారం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు దైవ దర్శనానికి వెళ్ళినటువంటి యాదయ్య తిరిగి రాలేదు కాబట్టి దీన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అయితే ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలోనే యాదయ్య అమ్రాబాద్ పరిసర ప్రాంతంలో మన్ననూరు చెక్పోస్ట్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలో అతనికి సంబంధించినటువంటి బండి, హెల్మెట్, అదేవిధంగా అతని ఫోను ఇవన్నీ కనిపించాయి. అది అటవీ ప్రాంతానికి సంబంధించి దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా వన్యప్రాణులు తిరిగే ప్రాంతం కాబట్టి ఇది చాలా మిస్టరీగా మారినటువంటి పరిస్థితి. వేరే చోట జరిగితే ఈ విధంగా ఉండదు పరిస్థితి, కానీ నల్లమల్ల అభయారణ్యంలో ప్రతిదీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అక్కడ యాదయ్య సమీపంలోని ఒక పెట్రోల్ బంక్లో కూడా పెట్రోల్ పోయించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా ఈ వార్త తెలిసిన వెంటనే మన్ననూరుకు దగ్గరికి రావడం జరిగింది. అక్కడ పోలీసులతో కలిసి నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నల్లమల్ల అటవీ ప్రాంతానికి సంబంధించి సమీప ప్రాంతాలను కూడా పూర్తిగా 14 మంది ఎవరైతే పోలీసులు, అటవీ శాఖ అధికారులు కూడా జల్లడపట్టారు. కానీ ఎక్కడ కూడా యాదయ్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటుతున్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక తీసుకుంటే రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజ్లు కాకుండా అడవుల్లో చాలా లాంగ్లో ఉంటాయి. అంటే ఎర్రపెంటకు దీనికి చాలా డిఫరెన్స్ వర్షన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఎర్రపెంట, బౌరాపూరు, అప్పాపూరు ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా నల్లమల్ల అటవీ ప్రాంతంలో చాలా లోపలగా ఉంటాయి. అవంతా కూడా చాలా డేంజరస్ ప్లేసెస్.
కానీ ఈ రోజు ఎక్కడైతే యాదవ్ మిస్ అయ్యాడో ఆ సమీప ప్రాంతంలో కూడా అడవి ఉన్నప్పటికీ అది రోడ్డుకు దగ్గరలో ఉండడం ఇది కొంత అనుమానాలకు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఎక్కడైతే వన్య ప్రాణులకు సంబంధించి లోపల సిసి ఫుటేజ్లు ఏర్పాటు చేస్తారో అంటే వాటి కదలికలకు సంబంధించి ఏర్పాటు చేశారు వాటికి సంబంధించిన సిసి ఫుటేజ్లను కూడా వెతికే పనిలో పోలీసులు అయితే పడ్డారు ఇప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అక్కడ తమకు సంబంధించినటువంటి ఆదాయను తమ కుటుంబ సభ్యుల్ని అప్పజెప్పాలని చూస్తున్నారు సర్దాజ్ ఏదేమైనప్పటికీ నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువకుల మిస్సింగ్ అనేది నల్లమలలో కలకలం రేపుతుంది మొత్తంగా అదంతా రిస్ట్రిక్షన్ ఏరియా మరి ఒకవేళ యాదయ్య లోపలికి పోవాల్సి వస్తే మాత్రం అక్కడ అంతా కూడా సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది దాన్ని దాటుకొని ఏ విధంగా లోపలికి వెళ్తాడనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి మొత్తంగా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే నల్లమలలో కనిపిస్తున్నాయి మొత్తంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో వారి యాదయ్య కోసం అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా అంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలానికి సంబంధించి సమీప ప్రాంతంలో యువకుల మిస్సింగ్ కు సంబంధించినటువంటి ప్రధాన అంశం మొత్తంగా అధికారులు అయితే దీని మీద స్పెషల్ గా ఫోకస్ చేసి ఎలాంటి ఆధారాలు దొరికిన వెంటనే సమాచారం ఇచ్చే విధంగా కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు నల్లమలలో. రైట్, థాంక్యూ శంకర్.